అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వచ్చేసి లోక్గీత్, దీంట్లో ఉన్ముఖీకరణ చెప్పాను, ఉద్దేశం చెప్పాను, విధా విశేషు, తర్వాత లేఖ పరిచయం అన్నీ అయిపోయినాయి. ఈరోజు వచ్చేసి విషయ ప్రవేశం అన్నమాట. ఇది చదివినట్లయితే, ఇది దీని గురించి తెలుసుకున్నట్లయితే లెసన్ అంతా అర్థమైపోతుంది. ఈరోజు ఇది చెప్తాను, తర్వాత వీలైతే ఇది రేపైనా సరే చెప్తాను అన్నమాట. ఇప్పుడు దీని గురించి చెప్తాను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనం లోకగీత్, ఇది పార్ట్ టూ అండి. పార్ట్ వన్ పెట్టున్నాను. ఇంకా విషయ ప్రవేశకెళ్తే, హమారి సంస్కృతిమే లోకగీత్ అవర్ సంగీతక అటూటు సంబంధ హై. మనకు తెలుసు, మన యొక్క సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో జానపద గేయాలు, లోకగీత్ అంటే ఫోక్ సాంగ్స్ అన్నమాట, జానపద గేయాల్లో జానపదాలు అన్నమాట. వాటికి సంగీతానికి ఒక విడదీరాని బంధం ఉంది. అటూట్ అంటే విడదీరాని సంబంధం అనేది ఉంది. మనోరంజన్కి దునియామే ఆజ్ బి లోకగీతం ఒక మహత్వపూర్ణ స్థాన హై. మనోరంజన్ అంటే ఏంది, ఆనంద ప్రపంచంలో వినోదభరితమైనటువంటి ప్రపంచంలో, మనసుని ఉల్లాసపరిచేటువంటి ప్రపంచంలో, ఈ ప్రపంచంలో ఆజ్ బి ఈ రోజుకు కూడా లోకగీతం ఒక మహత్వపూర్ణ స్థాన హై. అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి ఏదైతే ఎన్ని రకాలైతే ఎంటర్టైన్మెంట్ సంబంధించినటువంటి వస్తువులు కానీ, సినిమాలు ఇలాంటివి ఎన్ని అయితే ఉన్నాయో ప్రపంచాలన్నింటిలో కూడా, ఇప్పుడు కూడా లోకగీతాలకి, జానపద గేయాలకు అద్భుతమైనటువంటి స్థానం ఉందన్నమాట. మనోరంజన్, మనహ ప్లస్ రంజన్. ఇక్కడ చూసినట్లయితే దునియా అంటే ప్రపంచం అన్నమాట, ఆజ్ అంటే ఈరోజు, మహత్వపూర్ణ ఆపోజిట్ మహత్వహీన్. ఇంకా మహత్వపూర్ణ సంధి విచ్ఛేదం చేస్తే మహత్వ ప్లస్ పూర్ణ వస్తుందన్నమాట. గీత సంగీతకే బినా హమార మన్ రసాసే నీరస్ హో జాతా హై. అంతే కదా, భారతీయులు అనేవాళ్ళు సంస్కృతి, దాని తర్వాత సంప్రదాయాలు, మన యొక్క ఏదైతే కల్చర్ ఉందో అది పాటలతో ముడిపడి ఉంటుంది, జానపద గేయాలతో ముడిపడి ఉంటుంది. పాత రోజుల్లో వాటి నుంచే కదా మనం ఆనందాన్ని అనుభవించింది, మన పూర్వీకులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటిది జానపద గేయాలు అన్నమాట. గీత్ అవర్ సంగీత్కే బినా. ఇక్కడ ఐఫోన్ ఉందంటే ఖచ్చితంగా ఇది ద్వంద్వ సమాసం. గీత్ అవర్ సంగీత్, గీత్ అవర్ సంగీత్కే బినా అంటే ఈ పాటలు కానీ సంగీతం కానీ లేకుండా ఉన్నట్లయితే అమరమ్మన్ మన యొక్క మనసు రసాసే నీరసో జాతా హై, ఆనందం నుంచి నీరసానికి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మనం నీరసం చెందేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంతే, భారతీయులందరూ ఎక్కువ మంది ఈ పాటల మీద కానీ లేకపోతే జానపద గేయాల మీద కానీ ప్రతి ఒక్కదాని మీద ఆధారపడి ఉంటాం. వాళ్ళ యొక్క జీవితం ఏదైతే వాళ్ళు దైనందిన జీవితం జరుగుతూ ఉంటుందో దీనిలో చెప్తూ ఉంటారన్నమాట జానపదాల రూపంలో. అందువల్ల ఎంటర్టైన్మెంట్ లేకపోతే మన మనసు నీరసం అయిపోతుంది. మనమంతా సంగీతంతో ముడిపడి ఉన్నటువంటి జీవితం మన యొక్క జీవితాలు భారతీయులు. ప్రస్తుత నిబంధమే భారతీయ లోకగీతం ఒక వర్ణన్ బడే హి సుందర డంగ్సే కియా గయా హై. అయితే ఇచ్చినటువంటి లోకగీత పాఠంలో ఈ నిబంధంలో ఈ యొక్క జనరల్ ఎస్సేలో భారతీయ లోకగీతం క వర్ణన్ అంటే ఈ యొక్క భారతదేశం ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో జానపద గేయాల యొక్క వర్ణన అనేది చాలా అందంగా, అందమైన పద్ధతిలో చెప్పడం జరిగింది, వర్ణించడం జరిగింది అన్నమాట. టోటల్గా ఈ నాలుగు లైన్లోనే మనకు జానపద గేయాల యొక్క ప్రాముఖ్యతని, వాటి యొక్క గొప్పతనాన్ని, భారతీయులతో ఏ విధంగా ముడిపడి ఉంది ఈ యొక్క జానపద గేయాలని చెప్పడం జరిగింది. ఇది అర్థమైతే పాఠం అర్థమైపోతుంది అన్నమాట. టోటల్గా దీని యొక్క కాన్సెప్ట్ ఇది. ఇక మనం చూసినట్లయితే కొన్ని ప్రశ్నలు ఈ యొక్క కంటెంట్ సంబంధించి, కొన్ని వచ్చి గ్రామర్ సంబంధించి ఉన్నాయి. చూస్తాము. అమారి సంస్కృతిమే కిన్ దోనోక అటూటు సంబంధ హై. ఈ పదం ఎక్కడుందో చూడండి, అదే లైన్లో ఆన్సర్ ఉంటుంది. అమారి సంస్కృతిమే కిన్ దోనోక, మన యొక్క సంస్కృతిలో ఏ రెండు వాటికి అటూటు అని సంబంధం ఉంది, విడదైన రాని బంధం ఉంది, లోకగీత ఒక సంగీతక అటూటు సంబంధ హై. అది కిన్ తీసేసి ఈ రెండు రాసే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? లోకగీత్ సంగీత్, లోకగీత్ సంగీత్ అన్నమాట. ఇన్ దోనోకే బీచ్ అటూటు సంబంధ హై, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కౌన్సీ దునియామే ఆజ్ బి లోకగీతం ఒక మహత్వపూర్ణ స్థానం హై. ఏ ప్రపంచంలో ఈరోజు కూడా జానపద గేయాలకు ఒక గొప్ప స్థానం ఉందంటే మనోరంజన్కి దునియామే ఆజ్ బి లోకగీతం ఒక మహత్వపూర్ణ స్థానం హై. ఈ లైన్ అంతా రాయాలి మనం. ఏంటంటే ఈ కౌన్సీ తీసేసి మనోరంజన్కి రాసే సరిపోతుంది అన్నమాట. మిగతాది యాజ్ ఇట్ ఈజ్ రాసివచ్చు. మనోరంజన్కి దునియామే ఆజ్ బి లోకగీతం ఒక మహత్వపూర్ణ స్థానం హై. ఎక్కడైతే క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయో అది తీసేసి ఒకటి రెండు పదాలు రాసి లైన్ అంతా అలాగే రాసేది. ఓకే, కబ్ హమారా మన్ నీరస్ హో జాతా హై. ఎప్పుడు మన మనసు నీరసం చెందుతుంది,
చూసినట్లయితే ఇక్కడ చూడండి, గీత్ ఔర్ సంగీత్ కే బినా హమారా మన్ రససే నీరస్ హో జాతా హై. అంటే గీత్ గేయాలు అంటే జానపద గేయాలు సంగీతం లేకుండా, కే బినా అంటే లేకుండా మన మనసు నీరసం చెందుతుంది అన్నమాట. అది రాయాలి, కప్ తీసేసి గీత్ సంగీత్ కే బినా రాయాలి. గీత్ సంగీత్ కే బినా, గీత్ సంగీత్ కే బినా హమారా మన్ నీరస్ హో జాతా హై. ఓకే, లోకగీత్ కౌన్సా పాఠ హై, ఇక్కడ ఇచ్చింది చూడండి, ప్రస్తుత నిబంధమే. అంటే ఈ పాఠం వచ్చేసి నిబంధన అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, లోకగీత్ కైసా పాట నిబంధ పాట అన్నమాట, లోకగీత్ కౌన్సా పాట అంటే నిబంధ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది కంటెంట్. పోతే మన గ్రామర్లోకి వెళ్ళినట్లయితే అటూటిమే ఉపసర్గ్య హై, టూట్ ఆదిచ్చినట్లయితే అటూట్ అవుతుంది అన్నమాట. టూట్ అంటే విడదీసేటువంటి, సపరేట్ అయ్యేటువంటి, అటూట్ అంటే విడదీయరాని. అప్పుడు ఆ విడితే ఉపసర్గ సరిపోదు. ఉపసర్గ అంటే ఏంది, పదానికి ముందు చేర్చేటువంటి అక్షరం అన్నమాట, ఒకటి రెండు అక్షరాలు. అది పెట్టడం వల్ల ఏమవుతుంది, అర్థం అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. దునియా, దీని అర్థం మనకు తెలుసు ప్రపంచ్. ఓకేనా, తర్వాత మహత్వపూర్ణ ఆపోజిట్ మహత్వహీన్, మహత్వహీన్ అన్నమాట. గీత సంగీత కౌన్స సమాస హై, ఈ రెండు పదాల మధ్య వేరువేరు పదాల మధ్య హైఫన్ ఉందంటే ద్వంద్వ సమాస అది. ఇక్కడ మనం రాస్తాము ద్వంద్వ సమాస, ద్వంద్వ సమాస దీనికి. నెక్స్ట్ భారతీయ, ఈ శబ్దమే ప్రత్యేక హై. భారతీయ, భారత్ ప్లస్ ఈయ, ఈ అనేటువంటిది ప్రత్యయ అవుతుంది. అంటే భారతీయ అంటే భారతీయులు అని వస్తుంది అన్నాం. భారత్ అంటే ఒక ప్రాంతం, భారత్య సంబంధిత లోగోంకు భారతీయ కహతే హై. అంటే మనం భారతీయులమే కదా, భారత్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఆ దేశానికి సంబంధించిన వాళ్ళమే కదా, అందువల్ల మనం భారతీయులు అంటారు. భారతీయులో ఏముంది ప్రత్యయ, ఈ భారతీయ, ఈ సుందర్ అసుందర్, ఈ మీకు సింపుల్, ఈ ఒకటి రెండు సింపుల్గానే ఉంటాయి. తర్వాత సంస్కృతి, సంస్కృతి అంటే ఇది మంచిది అనేటువంటిది. కుసంస్కృతి దీనికి ఆపోజిట్ రాయాలి, కుసంస్కృతి అంటే బ్యాడ్ కల్చర్ అనేటువంటి, గుడ్ కల్చర్ బ్యాడ్ కల్చర్. ఓకేనా, సంస్కృతి ఆపోజిట్ కుసంస్కృతి. తర్వాత మనోరంజన్ సంధి విచ్ఛేదికే హై, సంధిని విచ్ఛేదించాలి, విడగొట్టాలి. ఇది కలిసి ఉన్నాం, దీన్ని విడగొట్టాలి. మనహ ప్లస్ రంజన్, ఇది ఫస్ట్ లెసన్లోనే మనకు వచ్చింది, మీకు కూడా ఈజీ అవుతుంది. మనహ ప్లస్ రంజన్ మనోరంజన్. ఓకే, నెక్స్ట్ లోకగీతం ఉపసర్గకే హై. ఈ లోకగీత అనే పదంలో ఉపసర్గ ఉంది, లోక్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, లోక్. తర్వాత రస్ ఆపోజిట్ నీరస్, మనకు తెలిసి ఇది. హమారీ కిన్ దో శబ్దం సే బనా హై, ఈ హమార్ అనే దాంట్లో ఎన్ని ఏ రెండు పదాలు ఉన్నాయి, హమ్ ప్లస్ కి, హమ్ ప్లస్ కి, హమ్ ప్లస్ కి హమారీ అంటే ఒక సర్వనామం ఒక కార్యచిహ్నం కలిసి ఇలా వస్తుంది అన్నమాట. హమారీ పాఠశాల, హమారీ దునియా ఎట్లా తీసుకుని, హమారీ సంస్కృతి అంటే మన సంస్కృతి, స్త్రీలింగ పదాలు హమారీ వాడతాం అన్నమాట. నీరస్ నీ, ఓకేనా, ఉపసర్గ అన్నమాట. ఈ విధంగా చూసినట్లయితే మనం లోకగీతాల్లో ఉండేటువంటి విషయ ప్రవేశం అన్నమాట ఇది. దాని తర్వాత దాని కింద ఉండేటువంటి కంటెంట్ సంబంధించినటువంటి ఒక నాలుగు క్వశ్చన్లు, గ్రామర్ పరంగా ఇది దాదాపు 16 క్వశ్చన్లు దాకా వచ్చాయి. ఇలా ప్రిపేర్ అయితే ఇది చిన్నదానికే చూడండి ఎంత టైం పట్టిందో, దాదాపు 9 నిమిషాలుగా వస్తుంది. కొద్దిగా డీటెయిల్గా వెళ్ళాను నేను, మీకు ఇలాగే నేర్చుకుంటే బాగా అర్థమవుతుంది. తర్వాత లెసన్లో ఉండే కాన్సెప్ట్ టక్కును పట్టేస్తారన్నమాట. తర్వాత లెసన్ లోపల వెళ్తున్నాం, నెక్స్ట్ టాపిక్ నుంచి ఫస్ట్ పారాగ్రాఫ్ చెప్తాను. కొద్దిగా బాగా నేర్చుకోండి, నోట్స్గా ప్రిపేర్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, లైక్ చేయండి,